Comedy Show. Extra Zabardast. రాజకీయ నాయకులు మాట ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వాలి. అది కాకుండా ఏది పడితే అలా మాట్లాడితే దాని వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టేజ్. లెట్స్ వెల్కమ్ దెం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి రామస్వామి మీద రాజారత్నం గారు భారీ మెజారిటీతో సర్పంచ్ గా గెలుపొందారు. నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఇక్కడ నుంచి మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ సర్పంచ్ రాజారత్నం, ఈ సర్పంచ్ రాజారత్నం ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. అయిపోయాడు. అంతేకాదు, మన ఊరికి సేవ చేసి రాష్ట్రంలోనే ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోకపోతే నా పేరు రాజారత్నమే కాదు, నా పేరు రాజారత్నమే కాదు. నా గెలుపులో నీ పాత్ర ఎంతో ఉందిరా రాజరత్నం. మా ఊరికి మంచి నాయకుడు కావాలి కాబట్టి మేము గెలిపించుకున్నాం. థాంక్యూ. సరే సరే, 10 రోజుల నుంచి అరిచరిచి అలసిపోయారు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాజరత్నం తమ్ముడు, ఓడిపోయానని బాధపడకు, గెలుపోవటం వల్ల సహజం. ఈ రోజు నేను గెలుస్తాను, రేపు నువ్వు గెలుస్తావు, నెక్స్ట్ టైం బెటర్ లక్. థాంక్స్. తాత అయిపోయాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నాను తాత. నాకు 4 కొడుకులు ఉన్నారు, ఒక్క యదవనని బాగా చూసుకోవట్లేదు. తాత నువ్వేం బాధపడకు, నేను నీకు ఉన్నాను తాత. నువ్వు గొప్ప ఊరా. నేను కా తాత గొప్పని, మన ఊరి సర్పంచ్. అదేంటి, నువ్వు ఉండదు ఆయన ఇంట్లోనే. సర్పంచ్ గారు, రాజరత్నం. ఏంటి శ్యామలా? ముసలోడు బాబు 4 కొడుకుల్ని కన్నాడు, ఒక్కడు కూడా సరిగ్గా చూడట్లేదు అంట రాజరత్నం. ఓ అవునా? వృద్ధాశ్రమం ఏమైనా వేద్దామా? ఏం మాట్లాడుతున్నావు రాజరత్నం, ఏం మాట్లాడుతున్నావు రాజరత్నం? ఇతన్ని వృద్ధాశ్రమంలో వేస్తే సర్పంచ్ గారు నీ పరువు ఏమవుద్ది, ఊరి పరువు ఏమవుద్ది? ఏం చేద్దాం శ్యామలా? నీ ఇంట్లో ఉంచుదాం, నీ ఇంట్లో ఉంచుదాం. ఇంట్లో ఉంచడం ఏంటి శ్యామలా? రాజరత్నం, ఇప్పుడు మా ఊరికి పెద్దదికి ఎవరు? నువ్వే కదా. అవును. మాకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన నీకే కదా చెప్తా. అవును. మరి నువ్వు లోపలికి పోతావు, ఇంట్లో పో. అది కాదు శ్యామలా, ఒక్క నిమిషం. శ్యామలా, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేమెక్కుతాం. మేము నిన్ను గెలిపించాం, నువ్వు మానవత్వాన్ని గెలిపించాలి రాజరత్నం. తాత నువ్వు లోపలికి పోతా. రాజరత్నం ముసలోడు కొద్దిగా జాగ్రత్త చూసుకో. దేవుడా, ఏంటో ఈ శ్యామల, ముసలోడు నా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒకడైతే పర్లే, ఇప్పుడు ఎన్ని వస్తాయో. అమ్మా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా బాబు? తమ్ముడు నువ్వు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నావు? 4-5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అయ్యా. ఇక నుంచి నీకు అడుక్కునే అవసరం లేదు తమ్ముడు. అదేంటయ్యా? అవును తమ్ముడు. రాజరత్నం, రాజరత్నం. రాజరత్నం. ఏంటి శ్యామలా? ఈడు మన ఊర్లో అడుక్కుంటున్నాడు రాజరత్నం. ఇప్పుడు ఏం చేయాలి శ్యామలా? వాడి పేరు మీద 1 ఎకరం పొలం రాయి రాజు. దూర తీరి అలవకి. వాడికి 1 ఎకరం రాసావనుకో, ఈ బొచ్చ వదిలేసి నాగలు పట్టుకుంటాడు. వాడు నాగలు పట్టుకుంటాడు, బొచ్చి నేను పట్టుకోవాలి, వాడు బొచ్చి నేను పట్టుకోవాలా? అలా మాట్లాడతాడు రాజరత్నం. లేకపోతే ఏంటి శ్యామలా? ముసలోడిని ఒకటి తీసుకొచ్చి లోపల పెట్టు, ముష్టోడిని తీసుకొచ్చి 1 ఎకరం పొలం రాయమంటున్నావు. శ్యామలా, వాడికి చేత కాకపోతే చెప్పు, మేమెక్కుతాం, మేమెక్కుతాం. ఈడొక్కడు ఒలింపిక్స్ లో కాగడా పట్టుకుని రెడీగా ఉన్నాడు, రెడీగా ఉంటాడు ఈడు. ఒక్క సిగ్నేచర్ ఈ పేపర్ మీద సంతకం. నువ్వు చేయి రాజరత్నం, చూడు చూడరా, మనసున్న మనసు వ్యక్తిగా నీకు 1 ఎకరం పొలం రాశాడ్రా. ఈడో బలవంతంగా రాయించేసి నేను రాజారని చెప్తున్నాడు దరిద్రుడు. మన సర్పంచ్ కి థాంక్స్ చెప్పపో. అయ్యా మీరు దేవుడు, అయ్యా దేవుడు. ఇప్పుడైనా ముష్టి భాష ఆపేసి వ్యవసాయం చేసుకోపో. రాజరత్నం అమర హై, రాజరత్నం అమర హై. అమరే కాదరా, అమరా హై. ఇప్పుడు నువ్వు 100% సర్పంచ్ పదవికి న్యాయం చేస్తున్నావు రాజు, 100% న్యాయం చేస్తున్నావు. నువ్వు మాత్రం నన్ను అన్యాయం చేస్తున్నారా రాజారత్నం? ఆకలి మీద అన్నం పెట్టు. ఇప్పుడే ఒకడికి 1 ఎకరం పెట్టాను రా, 10 పోట్లు తింటున్నావు, 10 సార్లు తింటున్నావు రా దరిద్రుడు. అసలు అందుకే రా నిన్ను మేపలాకి బయట తరిమేసి ఉంటారా?
సర్పంచ్ గారా, సర్పంచ్ గారా, మళ్ళీ ఎవడు వచ్చాడు? ఏంటి ఇది? నా కోడ్ అండి. అయితే రెండు రోజుల నుంచి గుడ్డు పెట్టట్లేదండి. రెండు రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదా? అవునండి, గుడ్డు వస్తున్నట్టుగానే ఉంటుందండి, కానీ బయటకు రావట్లేదండి, కానీ బయటకు రావట్లేదండి. అదేంటండి అలా చేస్తారు మీరు? ఏ సమస్య వచ్చినా నేనున్నాను మీకు అన్నారు కదండి. సమస్య కోడి గుడ్డు పెట్టడం లేదు, మరి పేడ వేయడం లేదు, సర్పంచ్ చెప్పాల్సిన సమస్యలు అంటారు. కోడి గుడ్డు అండి, గుడ్డు అంటే నడ్డి మీద అంటే పోదులకే, గుడ్డు అంటే పోదులు గారు. రకరకాలుగా ఉన్నారా ఈ ఊర్లో అందరూ. రాజారాత్రం ఎక్కడ తగిలేవరా నువ్వు? నాకు తగిలేవే నువ్వు. ఆడేమో గుడ్డు అంటాడు, ఈడేమో ఫుడ్ అంటాడు. అసలు ఈ వయసులో ఎలా అరుగుతుందిరా? హలో, అవునా? సరే మన సర్పంచ్ తీసుకొస్తాను ఓపెనింగ్ కి, మీరందరూ రెడీ చేసుకోండి. రాజరత్న, ఏం చేస్తున్నావు? ఏంటి శ్యామల, ఏంటి శ్యామల? ఏం చేస్తున్నాడు? ఒక నప్ప చెప్పావు కదా, ఆడికి వండి పెడుతున్నాను. నేను ఈ ఊరికి సర్పంచ్ అయ్యాను, ఆడికి వంట పుట్టినయ్యాను, నాకేం అర్థం కావట్లేదు. చిన్న ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ వెళ్ళొద్దాం. ఓపెనింగ్? ఇది శ్యామల, సర్పంచ్ చేయాల్సినటువంటి పనులు ఇవి. ఇది చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు, ఉండి వస్తాను. ఓపెనింగ్ అన్నావు ఏంటది? ఏదో దిగుమతికి సంబంధించిన కార్యక్రమం అంట. దిగుమతి కార్యక్రమం, సరే పద. మన సర్పంచ్ గారు వచ్చారు. నమస్కారం సర్పంచ్ గారు, రండి రండి. నమస్కారం, నమస్కారం. ఏదో ఓపెనింగ్ అన్నారు? మరుగుదొడ్లు దేవుడా, స్లో కాంప్లెక్స్, స్లో కాంప్లెక్స్. చాలా కష్టపడి కట్టుకుని మీ పేరు పెట్టుకున్నామండి. దిగుమతి కార్యక్రమం అంటే ఇదా? ఓపెనింగ్ అంటే ఏ వైన్ షాపో ఏ ఫైనాన్స్ షాపో అనుకున్నాను రా. ఇది అనుకోలేదురా, ఫస్ట్ టైం, ఫస్ట్ టైం నా పేరు చూసి నాకు అసహ్యం వస్తుందిరా. ఏడ్చావులే, ఏడ్చొచ్చినాడా? ఆ బోర్డు మీద నా పేరు తీయించారా? ఏంటి రాజరత్నము, ఎంత అభిమానంగా వాళ్ళు నీ పేరు పెట్టుకుంటే పేరు తీర్చేదంటావేంటి నువ్వు? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేము ఎక్కుతాం. ఎక్కడ ఎక్కువ నా మీద ఎక్కండి, నువ్వు ఎక్కుతావు, మధ్యలో ఈడు ఎక్కుతాడు, మధ్య మధ్యలో రోజంతా ముసలోడు ఎక్కుతాడు. ఎక్కడ రా, అందరూ ఎక్కించుకోవడానికి నేను ఇక్కడ. సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటి ఓపెనింగ్ ఇది చేయాల్సి వస్తుంది అనుకోలేదురా. చెప్పండి, చెప్పట్లేవు, నాకు యాపర్ కూడా ఉందా? రాజరత్నం ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా, ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా. నీ మైండ్ పోతలేరా, నా కార్యక్రమం ఏదో మీరు చూసుకోండి. సంతోషం కదా? రాజరత్నం సంతోషం. ఇప్పుడు ఏంటంటే రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది, బట్టలు పెట్టాలి. నేను అంత స్వార్థపడిన రాజరత్నం, మన ఊరు వాళ్ళందరికి నాకంటే ముందు సర్పంచ్ లేని వాళ్ళందరూ కలిసి ఇలాగ ఊరు వాళ్ళందరూ బట్టలు తీసారా? అప్పుడు ఎదవాళ్ళు పదవులో ఉన్నారు, ఇప్పుడు పదవులో ఉన్నది ఎవరు? రాజరత్నం, రాజరత్నం, రత్నం బట్టలు పెడతావా లేదా? ఎలా పెట్టమంటారా? ఎలా పెట్టమని మైండ్ దొబ్బిందా? రామస్వామి, ఫస్ట్ టైం ఒక వెనుకకి ఓటేస్తానని నేను ఫీల్ అవుతున్నాను రామస్వామి. నేను మోసపోవడం కాకుండా ఊరు మొత్తం మోసపోయింది రామస్వామి. వీడికి ఓటేసి అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మనం అందరం మోసపోయాం. ఓటేసిన పాపానికి మనల్ని కాటేశాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రామస్వామి. రాజకీయ నాయకుడిగా నువ్వు గెలిచావు, కానీ ఓటర్గా మేమే ఓడిపోయాం. థ్యాంక్ యూ కృతజ్ఞత చూపించినందుకు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత భారీ భారీ డైలాగులు ఎందుకురా? నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉందిరా, ఇది అమ్మేసి ఊరు మొత్తాన్ని బట్టలు తీసిరా. ఇప్పుడు ఊరు వాళ్ళందరు బట్టలు కొనుక్కుంటారు. నాకు తప్ప, నాకు తప్ప. రాజకీయ నాయకుడు అంటే నీలా ఉండాలి రాజరత్నం, నీలా ఉండాలి. వాటర్ మాత్రం నీలా ఉండకూడదురా, కార్యకర్తలు ఇలా ఉండకూడదు. అన్నం పెట్టు, నన్ను తినిరా, నన్ను తిని. ఇంట్లో ఇవన్నీ నువ్వు తినేస్తాను, ఆస్తి మొత్తం వాడు తినేస్తాడు. గెలిచిన తర్వాత ఎలిగిపోయే నాయకులు చాలా మందిని చూసారా? గెలిచిన తర్వాత కూడా నలిగిపోయే నాయకుడు నేను ఒక్కడే ఉన్నాను రా. ఆకలి వండి పెడతా రాజరత్నం, రాజరత్నం.
రాజరత్నం ఏం చేస్తున్నావు? నాకే టెన్షన్ కదా వీడు వస్తుంటే. రాజరత్నం కథ టెన్షన్ కాదు. అరే ఏం చేస్తానరా, ఆడికి వండి పెడతాను. అరే శ్యామల, ఆడేంటరా బాణపొట్టకు అంతేసి తింటున్నాడు? ఆడు ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా, ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఒక్కో కొడుకి ఒక వీక్నెస్ ఉంటది రా. పాపం ఏం చేస్తాం. సరే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు కొత్తగా సర్పంచ్ అయ్యావు కదా, ఊరి వాళ్ళందరూ ఇళ్ళకి రంగులు అవుతావు అనుకుంటున్నారు. ఒక్క నిమిషం తీసుకురా, పేపర్ తీసుకొస్తాను. మంచి నాయకుడు మా ఊరికి కావాల్సిన నాయకుడు. రాజరత్నం పేపర్ తీసుకొస్తా అనుకుంటే సూట్ కేసు తీసుకుని వచ్చావు. నేను దండవరా, నీ ఊరు వద్దు, మీరు వద్దు, నాకు పదవి వద్దురా, నేను పోతాను. ఎక్కడికి పోతావు రాజరత్నం? అడవిలోకి పోతాను రా, ఆకులు వాళ్ళైనా తింటాను, కానీ మళ్ళీ నీ ఊర్లో అడుగు పెట్టనురా, ఈ ఊర్లోకి రాను. రాజరత్నం నేను వస్తా. ఓయమ్మాయి నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నేను వస్తా రాజరత్నం, రాజరత్నం పోరా. మా ఊరికి సర్పంచ్ లేకపోతే మాకేమైనా లోటారా? మా నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు. వెలిగిన ఎమ్మెల్యేలు చూశాను కానీ ఇలా నలిగిన ఎమ్మెల్యేలు చూడలే. ఇవన్నీ లేదమ్మా, లాస్ట్ లో నా పేరు కట్టి రోజా గారి పేరు ఒకటే అండి. ప్రజలు అసలే వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోద్ది, దానికి తోడు దొంగలు పడి ఉన్న వెతుకుపోతున్నారు. ఏ కష్టం వచ్చినా నన్ను వచ్చి అప్రోచ్ అవ్వండి అని చెప్పాడు, అర్థమైంది. అనవసరంగా ఇరుక్కున్నాడు అనుకున్నా. ఆయన పేరు చూసి ఆయనే అసహించుకునేలాగా ఒక రిబ్బన్ కట్టింగ్ కూడా పెట్టించు. బాగుంది, కొత్తగా అనిపించింది. నాగ్ బాబు సార్, ఈ స్కిట్ చూస్తున్నా చెప్పి నేను రోజాను గమనించింది ఏంటంటే ఈ ప్రభావం దగ్గర ప్రజల మీద ఎంత ఇదేంటి లంచ్ కిట్. పాపం సత్తిపండు చాలా టెంపరీ ఫ్రస్ట్రేషన్. అమ్మో రాజకీయం చోట అట్రాక్టివ్ చాలా దారుణమైన పరిస్థితి. నాకు ఒక ఎమ్మెల్యే చెప్పాడు రోజా, ఎందుకు వచ్చినా ఎమ్మెల్యే సార్ ఇది ప్రతి నియోజకవర్గంలో రోజు ఒక 30 పెళ్లి జరుగుతుంటాయి, ఒక 20 చావులు. వాడు పొద్దులే రాకపోతే అంతేలేండి ఓట్లు ఇస్తాడు. మేడం గారికి అన్ని కలెక్ట్ అవుతున్నారు. చాలా కాంటెంపరీ స్కిట్ చంద్ర, ఎక్సలెంట్. రేపొద్దున టెలికాస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే ఇది అనేక భాషల్లో కూడా అనువదించాలని నేను కోరుకుంటున్నాను.